ఇప్పుడు వాస్తు జ్యోతిషము భలే ఖండాలు పెట్టేస్తున్నాయి మనుషుల్ని. గాయత్రి మహావిద్య ఈ వాస్తు జ్యోతిషం మీద ఆధారపడింది. ఇంకోటి కూడా ఉంది, అది నేను ఇక్కడ కలపలేదు, కన్ఫ్యూజ్ అయిపోతుందని, ఆయుర్వేదం. అంతేగా గాయత్రి మహావిద్య మొత్తము కూడా ఈ మూడు బేసిక్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతుంది. వాస్తు అంటే మెటీరియల్, మెటీరియల్ సైన్స్. ఒక పదార్థం ఎక్కడుండాలి, ఏ దిశలో ఉండాలి, ఏ పదార్థం ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడ ఉండకపోతే బాగుండదు, దట్ ఈజ్ వాస్తు. జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది? ద ఎనర్జీ ఫ్రమ్ ద ప్లానెట్. పృథ్వి మీదకి ఏడు రకాలైనటువంటి శక్తిధారులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. మిగతా ప్రాణులకి ఏ రకాలైనటువంటి శక్తులు ప్రభావితం చేస్తాయో మనకి ఇంకా తెలియదు, కానీ మానవ జాతిని ఏడు రకాలైనటువంటి శక్తులు ప్రభావితం చేస్తాయి. ఆ ఏడు రకాలైనటువంటి శక్తుల యొక్క జ్ఞానము గాయత్రి మహావిద్య. సప్తాక్షరథ మారుడు, సూర్యుడు గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏడు రకాలైనటువంటి గుర్రాల మీద ఆరుహుడై వస్తూ ఉంటాడు. ఏమిటా ఏడు రకాలైనటువంటివి? చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. మనం కాస్త కళ్ళు తెరుచుకుని మన చుట్టుపక్కల జరుగుతున్న దాన్ని చూస్తే గాయత్రి మహావిద్యాన్ని మనకి నిత్య జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది. మీరు చైనాకి వెళ్ళిపోతే చైనా భాషలో ఏడు రోజులు ఉంటాయి, లేకపోతే చైనీస్కి ఎనిమిది రోజులు ఉంటాయా? చైనా వాళ్ళకి ఏడు రోజులేగా ఉంటాయి. ఆఫ్రికాకి వెళ్ళిపోతే ఏడు రోజులే. నాస్తికులకి ఏడు రోజులే, ఆస్తికులకి ఏడు రోజులే. పేర్లు కూడా మారవు, కేవలము భాషలో ఆ పేర్లు చెప్తాం. ఆదివారము భానువారము అని తెలుగులో అంటే, ఇంగ్లీష్లో సండే అంటాం. చైనీస్ భాషలో సూర్యుడికి ఏ పేరు ఉందో ఆ పేరు పెడతాం అక్కడ, సండే. దాని తర్వాత మండే, దాని తర్వాత ట్యూస్డే, దాని తర్వాత వెడ్నెస్డే, దాని తర్వాత థర్స్డే, దాని తర్వాత ఫ్రైడే, దాని తర్వాత సాటర్డే. ఈ ఏడు రోజుల గురించి మాత్రమే మన జీవిత వ్యవస్థ నడుస్తుంది అని మనం గమనించాం. నిత్య జీవితంలో ఆ మాటలు వాడుతూ ఉంటాం, ఇవాళ ఏం వారం అంటే బుధవారం అంటాం. కానీ ఇవాళ బుధవారం ఎందుకు అంటున్నాము అన్నది మనం మర్చిపోయాం, మనం ఉపయోగించాం. అంటే ఫెమిలియారిటీ బాగా దానికి అలవాటు పడిపోయాం కనుక దాని ప్రాముఖ్యత మనం మర్చిపోయామేమో అనిపిస్తుంది మనకి. అంచేత గురుచరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు ఒక వారంలో పూర్తి చేయమంటాం. ఎందుకంటే గురువు అనేది అజ్ఞానానికి సూర్యుడు లాంటి వాడు కనుక, ఈ ఏడు శక్తుల్ని తను ఉపయోగించుకుంటాడు కనుక, ఈ ఏడు శక్తుల్ని మీరు ఏడు రోజుల్లో చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. అది మర్చిపోయాం మనం, ఆ ఏడు శక్తుల గురించి మర్చిపోయాం. దాని గురించి మనం మాట్లాడుకోం. భాగవత సప్తాహం అంటాం. ఆ సప్తాహం అంటే ఉద్దేశం ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి ఏడు శక్తుల్ని మనం అర్థం చేసుకోవాలి. అది జ్యోతిష్శాస్త్రం. సూర్యుడు మన మీద ఎలా ప్రభావితం చేస్తున్నాడు, చంద్రుడు మన మీద ప్రభావితం ఎలా చేస్తున్నాడు, బుధుడు, శుక్రుడు, శని, కుజుడు, వీటి ఎఫెక్ట్ ఎలా పనిచేస్తున్నాయి మన మీద అనేటటువంటి విజ్ఞానము గాయత్రి మహావిజ్ఞానం. మోస్ట్ యూస్ఫుల్ సైన్స్, ప్రతి వాడికి అవసరమే. కానీ ఆ ఎనర్జీస్ గురించి మర్చిపోయాం మనం. పేర్లోకి చదివేస్తాం కానీ, రోజులోకి చెప్పేస్తాం కానీ, ఆ ఎనర్జీ ఎలా ఉపయోగించుకోవాలో అనేది మనం మర్చిపోతాం. కానీ మన నిత్య జీవితము ఈ ఎనర్జీస్ మీదే ఆధారపడింది. తూర్పు శుక్రగ్రహానికి సంబంధించింది. అగ్ని యొక్క వెలుగును ఉపయోగించుకునేది ఋగ్వేదం గురించి చెప్తుంది. దక్షిణము కుజుడు గురించి ధైర్యము నాయకత్వము, అగ్నిలో మండే లక్షణం గురించి చెప్తుంది. ఇప్పుడు తూర్పు దక్షిణానికి మధ్య ఉన్నటువంటి దిశ ఏంటి తెలుసుగా మీకు? ఏమంటాం దాన్ని? ఆగ్నేయం అంటాం. ఆగ్నేయం యొక్క లక్షణం ఏంటి? బ్రాహ్మిన్ ఐటీ డెవలప్మెంట్ ఉండవు, అది ఆగ్నేయ దిశ. ఆ అగ్నిని నిరంతరము సిద్ధిస్థాయి చూస్తూ ఉండేవాడు. ఆ అగ్నిని మనకు ఉపయోగించుకోవటం రాదు, ఆ దిశని మనకు ఉపయోగించుకోవటం రాదు. అది నేర్చుకునేటటువంటి విద్య గాయత్రి. అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి? సిగరెట్ సేవించుకో, స్పాయిల్ హెల్త్.
ఇంకోళ్ళకి నిప్పంటించడానికి ఉపయోగించు, నిప్పు కాచుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా సైన్స్ లో నువ్వు దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటావు అని అడగదు సైన్స్. ఇది కండిషన్స్, ఇది లక్షణాలు, ఆ లక్షణాలు మీరు ఉపయోగించుకుంటే చాలు. ఇంకా ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళటం లేదు. ఇంకంటే గాయత్రి మహావిద్య అని చెప్తున్నప్పుడు ఇది కూడా గాయత్రిలో ఉంది అని మీకు తెలియటానికి, ప్లస్ నాలుగు దిశల నుంచి, ప్లస్ నాలుగు విదిశల నుంచి, అంటే దశకి దిశకి దిశకి మధ్య ఉండేటువంటి కోణాన్ని విదిశ అంటాం మనం. ఎనిమిది దిశలు వస్తాయి. ఈ విధంగా మనకి తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, తర్వాత పశ్చిమము, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యం. ఈ దిశలు, ఈ దిశల యొక్క శక్తి గురించి నేను ఈ క్లాస్ లో చెప్పబోటం లేదు. కానీ మీరు కొంచెం ఆలోచించుకోగలిగితే, ఇక్కడ చెప్పినటువంటి దాన్ని మీరు ఆలోచించగలిగితే మీరే డెవలప్ చేసుకోగలరు. దానికి పడమర, శూద్రుడు, శని, వినోదము, చీకటి, పాపకృత్యాలకు అనుకూలమైనటువంటి పరిస్థితి సామవేదము. అంటే వెన్ యూ ఫేస్ వెస్ట్, అతివేపు నుంచి వచ్చేటటువంటి శక్తి మీకు వినోదానికి, పాపకృత్యాలకి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప మంచి పనులకు ఉపయోగపడదు. అలాగే నైరుతి కింద సైన్స్, మెడిసిన్, వాహనాలు, సుర సాధనాలు, వెలుగు యొక్క పవిత్రీకరించు లేక పరిణామాన్నిచ్చే గుణాలు ఉపయోగించుకోవటము అధర్వేదము. అలాగే ఉత్తరము, పడమర, వాయువ్య దిశ, సంపద, ఆటలు, చీకటి, వెలుగు యొక్క మార్పు చెందే గుణము, భౌతిక ఉన్నతికి, సంపదకి అశాశ్వతమైనది వాయువ్య దిశ, అశాశ్వతమైనది. అలాగే ఉత్తర, తూర్పు, ప్రదక్షిణ, ఇదే ఇంకోటి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రదక్షిణ అనేది చాలా ముఖ్యమైనటువంటి సైంటిఫిక్ ప్రాసెస్. పిల్లలు పుట్టకపోతే రోజుకి అక్షత వృక్షానికి 108 సార్లు ప్రదక్షిణ చేస్తే ఒక సంవత్సరం లోపల పిల్లలు గ్యారంటీగా పోతారు. ఇచ్చేసి చూడండి, ఎక్కడెక్కడికో పోతాం మనం ఫెర్టిలిటీ ఇన్స్టిట్యూట్స్ అని అదని ఇదని, కానీ ఇది మాత్రం చేయం. పిల్లలు పుట్టకపోతే అక్షత వృక్షానికి రోజుకి 108 ప్రదక్షిణాలు చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. ప్రదక్షిణ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను నేను. ప్రదక్షిణ ఎలా చేస్తాం మనం? కుడివైపు నుంచి రౌండ్ గా తిరుగుతాం. అంటే ఆ 8 దిశల నుంచి వచ్చేటటువంటి శక్తి ధారలు మీ మీద యూనిఫామ్ గా పడతాయి, మీ యొక్క హార్మోన్స్ కరెక్ట్ లైన్ లో పడతాయి. అంతేత ప్రదక్షిణ చేస్తూ ఉంటే పాపాలు నశిస్తాయి. ఏంట శ్లోకం? ప్రదక్షిణకి యాని కానిక పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిక తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. అంతేత మీరు చుట్టూర తిరగలేకపోతే ఆత్మప్రదక్షిణ నుంచి తిరుగుతారు. మీరు మీరు తిరగాలి, ప్రదక్షిణ చేసుకోవాలి, మర్చిపోయేవాడి. ఇంకేంటంటే మనం ఒక విశాల ఎనర్జీ సెంటర్ మీద ఉన్నామన్న సంగతి మనం మర్చిపోతాం. ఎన్నిసార్లు చెప్పిన పృథ్వీ మీద ఈ 8 దిశల నుంచి 8 రకాలైనటువంటి ధారలు వస్తున్నాయి. మీలో, మీ శరీరంలో ఏ విధమైనటువంటి దోషం ఉన్నా కూడా ఆ ప్రదక్షిణ మీకు కరెక్ట్ చేసేస్తుంది. చేస్తుందండి. సాయి ఒక చోట చెప్తాడు, ఇతరులకి ఇంటికి వెళ్తే పదే పదే పదాలు వేసుకుంటూ వెళ్తే మీకు మేలు జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. పూర్వకాలంలో పొద్దున్న సాయంత్రం అందుకు వెళ్లేవాళ్ళు ఈ హెల్త్ క్లబ్కి, మార్నింగ్ వాక్కి వెళ్లేటటువంటి వాళ్ళు. వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని ఎంచుకుని ఆ దేవాలయం చుట్టూ కనుక వాళ్ళు వాక్ చేస్తే ఇటు ఫిజికల్ ఎక్సర్సైజ్ లాభం వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి లాభాలు వస్తాయి మనకి. ఇంకొక అది గుర్తుంచుకోండి, ప్రదక్షిణ ఇన్వల్యూషన్ మరియు ఇవల్యూషన్ బోధపరుస్తుంది, తద్వారా పవిత్రీకరిస్తుంది. అష్ట దిక్కుల్లో ప్రవహిస్తూ విశ్వవ్యాప్త శక్తుల ప్రవాహంలో ఉండటం వలన ఎందుకు నీకు ఆ మేలు చేస్తుంది అంటే, నువ్వు ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉంటావో అలాగా నీ శరీరం 8 దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తి ధారలకు అనుకూలం అవుతుంది. వెరీ సింపుల్ కామన్ సెన్స్ ఏంటంటే, ఎంత తక్కువ బట్టలు ఉంటే అంత మంచిది. అప్పుడు ఇంకొక బట్టలు ఇన్సులేషన్ గా పనిచేస్తాయి, నీకు సిల్క్ బట్టలు ఇంకా ఇన్సులేషన్ గా పనిచేస్తాయి. అంతేత ఋషులు ఏం చెప్పారు, మీకు ఇంకా బాగా మంచి రిజల్ట్ రావాలంటే ప్రదక్షిణ చేసుకున్నప్పుడు తడి బట్టలతో చేసేయండి అన్నారు. ఇంకేత తడి బట్టలుంటే కండక్షన్ ఎక్కువ బాగా జరుగుతుంది. పెద్ద సైన్స్ అది. నిత్య జీవితానికి ఉపయోగపడేటటువంటి ఆ సైన్స్ ని మనం మర్చిపోయాం. అంతేత ఇది వింటే లాభంలే మీరు. అంతేత మీరు ఏం చేయాలి, రేపు పొద్దున్నే ఐదర్ ఈ బోటు టెంపుల్ లేకపోతే అర్థ ప్రయత్నం చేసుకోండి. దీన్ని లేగానే
మా అమ్మ మా నాన్న ఆ క్లాస్ ఏదో వెళ్ళారు, భలే మ్యాజికల్ చేస్తున్నారయ్యా, లేవగానే బంగారంగా తిరుగుతారేంటో. పూర్వకాలంలో ఆడుకునే ఆటలు ఈ రెండు చేతులు పట్టుకుని బంగారంగా తిరుగుతారు, ఏమంటారు కానీ మీకు అర్థమైనా ఏం చెప్తున్నాను నేను అందరికీ, పిల్లలు ముఖ్యంగా గర్ల్స్ ఇలా రెండు చేతులు పట్టుకుని గుండ్రంగా తిరుగుతారు. అది ఎంత ఎనర్జీ ఇస్తుందో మీరు తిరిగి చూడండి. కానీ రోజు చేసుకోవాలి, ఇవంతా నిశ్చితాలి. పళ్ళు ఎలా తోముకుంటాం, భోజనం ఎలా చేస్తాం, ప్రతిరోజు చేయాలి తప్ప. ఇవాళ మాస్టర్ చెప్పారు కనుక చేసేసాం, మళ్ళా రేపు మర్చిపోయాం. కానీ కండిషన్ ఏంటంటే మీ హెల్త్ కండిషన్, దాన్ని చూసుకుని తిరగండి తప్ప. హై బీపీ ఉండి అందులో నేను తిరుగుతాను అంటే మర్చి కాకులు వస్తాయి మీకు. అప్పుడు డాక్టర్ని అడిగి అలా తిరగచ్చు తిరగకూడదు కనుక్కుని చేసుకోండి, కామన్ సెన్స్తో చేసుకోండి, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ గాయత్రి మహావిద్యాన్ అంటే మీకు అర్థం అవుతోంది కదా, ద ఎనర్జీ ఆఫ్ నేచర్, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని మనం ఉపయోగించుకునేటువంటి విద్య. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి విద్యను వాస్తు, జ్యోతిష్ శాస్త్రము, ఆయుర్వేదంగా ఋషులు మనకు అందించారు.